చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఎమ్మెల్సీ దువారపు రామారావు కళ్లకి గంతలు పెట్టుకుని వినూత్నంగా నిరసన తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల పరిశీలన కోసం రెడీ అయితే హౌస్ అరెస్టులు చేశారని ఏపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. టీడీపీతో జనసేన పొత్తు లేకుండా చేద్దామని వైసీపీ తీవ్ర ప్రయత్నం చేసిందన్నారు. కానీ జనసేనతో పొత్తు ఖరారు కావడంతో విజయం కూడా ఖరారైందన్నారు. పవన్ కళ్యాణ్ గారు అక్కడ జరిగిన డెవలప్మెంట్స్ కూడా చెప్పడం జరిగింది. మీరందరూ కూడా చూశారు. అది ఇది చాలా మంచి పరిణామం అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. మాట్లాడటం కాదు కదా, ఈ ములాఖాత్ కాకముందు అదే మాట్లాడేవాళ్ళు. పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్లోకి వచ్చిన దగ్గర నుంచి కూడా వాళ్ళు ఎలా మాట్లాడేవాళ్ళు చూస్తూ ఉన్నాం. పర్సనల్గా వ్యక్తిగతంగా టార్గెట్ చేసేవారు, కానీ వ్యక్తిగత జీవితం గురించో లేకపోతే మిగతా వాటి గురించో మాట్లాడే వ్యక్తులు ఈరోజు ఏదైనా మాట్లాడతారు. వాళ్ళకి ఏంటంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కావాలి. ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో మాట్లాడే దాదాపు చాలామందికి వాళ్ళ అంతరాత్మ సాక్షిగానో వాళ్ళ మనస్సాక్షి కూడా మాట్లాడాల. వాళ్ళకి ఒక స్క్రిప్ట్ వస్తుంది, అక్కడ ఉండే కొంతమంది వ్యక్తులు ఉన్నారు దానికి ఆదరణ పర్సన్స్. ఆ స్క్రిప్ట్ వస్తే ఆ స్క్రిప్ట్ వీళ్ళు చదువుతారు. వీళ్ళు దానికి ఒక మౌత్ పీస్ అంతే. కాబట్టి అది వీళ్ళ మనసులో తెలుసు. వీళ్ళకి వాళ్ళు మాట్లాడే మాట్లాడే వాళ్ళు తెలుసు. వాళ్ళు ఆఫ్ ద రికార్డ్ చెప్తా ఉంటారు, మేము ఏం చేయగలమండి, మాకు పైన చెప్పింది మాట్లాడమంటారు కాబట్టి మాట్లాడుతున్నాం అని చెప్పారు. అట్లా మీరు చెప్పిన పేర్లు కూడా ఈరోజు చాలామంది అటువంటి వాళ్ళే. వాళ్ళకి అంతరాత్మ తెలుసు మనం మాట్లాడే తప్పని. పవన్ కళ్యాణ్ గారిని డబ్బులు పెట్టి ఎవరు కూడా కొనలేరు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ అంటే మనం చూసాం, ఆయన ఈరోజు కాదు 15 ఇయర్స్ బ్యాక్ 20 ఇయర్స్ బ్యాకు హయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకున్న హీరో. ఆయన డబ్బులే కావాలనుకుంటే ఆ రోజు నుంచి డబ్బులు జాగ్రత్త చేసుకుంటే ఈరోజు వేల కోట్లకు అధిపతి అయ్యేవాడు. తన ఒక ఆలోచన, తన యాటిట్యూడ్ డిఫరెంట్, తన ఒక రెవల్యూషనరీ థింకింగ్ ఉన్న మనిషి. మరి ఏదో సమాజంలో కొంత మార్పు తేవాలి, కొంత ప్రక్షాళన చేయాలి, ఇటువంటి మనోభావాలు ఉన్న వ్యక్తి. ఆయన డబ్బులు కావాలనుకుంటే ఈ పొలిటికల్ కరప్షన్లోనూ లేకపోతే ఇంకోటి అవసరం లేదు. ఇప్పుడు చూస్తున్నాం మనం, సంవత్సరానికి 5 సినిమాలు ఒప్పుకున్నాడు, సినిమాకి 100 కోట్లు ఇస్తా ఉన్నారు, 500 కోట్లు. అంతకంటే ఇంకా ఏమి ఇన్కమ్ కావాలానికి? కాబట్టి ఆయన మీద ఇటువంటి ఏదో బ్లేమ్ చేస్తే, ఆయన క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే, ఏదో ప్రజలు నమ్ముతారనుకుంటే ఏమాత్రం కూడా అది కరెక్ట్ కాదు. ఈరోజు పవన్ కళ్యాణ్ కొన్న చరిస్మాను చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ఒంట్లో ఒడుకు పుట్టింది, ఆయనకు ఒక చలజలం పట్టుకుంది. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక పొలిటికల్ లెజెండు, అలాగే ఈ చరిస్మాటిక్ లీడర్ కలిస్తే మనకు నౌకలు చెల్లాయి. కాబట్టి ఎలాగైనా సరే, ఈయన రెచ్చగొట్టైనా సరే, ఇంకోటి చేసి ఇంకోటి చేసినా సరే, ఈ అలయన్స్ బ్రేక్ చేయాలనే ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు కొత్తగా ఈరోజు మాట్లాడటం కాదు కదా.